నిన్న మొన్నటి వరకు అంటే రాష్ట్ర కాంగ్రెస్లో, ఏపీ కాంగ్రెస్లో అంటే సామాజిక వర్గాల ప్రయోగం, అంటే ఏదైతే సోషల్ ఇంజనీరింగ్ అంటున్నారో ఆ సోషల్ ఇంజనీరింగ్ చేయాలనేటువంటి ఒక ప్రయత్నం జరిగినట్టుగా మనందరికీ తెలుసు. ముఖ్యంగా కొప్పుల రాజు గారు ఒక ఫార్ములా తీసుకొచ్చారు అనేటువంటిది వినపడింది. అంటే కాపులు ప్లస్ దళిత్స్ ఇవి రెండు కాంబినేషన్లో రాష్ట్ర కాంగ్రెస్లో కొంత బలాన్ని పెంచుకోవాలనేటువంటి దాన్ని ఆయన ఫార్ములా తీసుకొచ్చితే, సామాజిక వర్గాల పరంగా చూస్తే చిరంజీవి గారిని ముందు పెట్టాలనేటువంటిది ప్రపోజల్ వచ్చిందని విన్నాం. అయితే ఆయన ఎప్పుడైతే పార్టీలు ఇన్యాక్టివ్ అయిపోయారో ఇవాళ ఆ ఫార్ములా లేదు. ఇప్పుడు ఏ విధంగా సోషల్ ఇంజనీరింగ్ చేయబోతున్నారు మీరు? చిరంజీవి గారి విషయం వరకు వచ్చేటప్పటికి సార్, మాకు మేము వినింది, మాకు తెలిసింది ఏంటంటే, లాస్ట్ 3 మంత్స్ ఎలక్షన్కి 3 నెలల ముందు నేను వచ్చి యాక్టివ్ రోల్ తీసుకుంటాను అని ఆయన రాహుల్ గాంధీ గారికి ఆయనే స్వయంగా చెప్పారు అనేది, ఆ రాహుల్ గాంధీ గారు దాన్ని ఒప్పుకున్నారు అనేది మేము వింటున్నది. తర్వాత మీరు సోషల్ ఇంజనీరింగ్ అనే విషయం మాట్లాడేటప్పుడు ఇప్పుడున్న పార్టీలు తీసుకుంటే, అది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి పార్టీ కావచ్చు, కొత్తగా వచ్చిన జనసేన కావచ్చు, 3 సామాజిక వర్గాలకు ప్రతినిధులుగా ఆల్మోస్ట్ నిలబడుతున్నాయి. ఎందుకంటే వాళ్ళ చుట్టుపక్కల ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఒక బలహీన వర్గానికి చెందిన వ్యక్తి పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నారు. సో ఆ బలహీన వర్గాలకి అక్కడ ఎట్లాగో ఒక నాయకుడిగా అక్కడ గ్యాప్ ఉంది మనకు. సో బలహీన వర్గాల నాయకుడు పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నారు, అండ్ అట్ ది సేమ్ టైం ఎస్సీ కాంబినేషన్, బీసీఎస్సీ కాంబినేషన్లో అది కూడా ఒక సోషల్ ఇంజనీరింగ్ ఆ ఈక్వేషన్ కూడా ఆలోచిస్తున్నారు. ఇఫ్ అది కనుక సక్సెస్ అయితే ఈ అన్నిటికన్నా సక్సెస్ఫుల్ ఫార్ములా అవుతుంది అనేది ఒక ఆలోచన. అంటే ఆల్రెడీ రఘువీరారెడ్డి గారు బలహీన వర్గాలకు చెందిన ప్రతినిధి కాబట్టి ఆయన ప్లస్ మిగతా వర్గాలతో సోషల్ ఇంజనీరింగ్ చేయాలనేది, కానీ రఘువీరారెడ్డి గారికి ఆయన సొంత సామాజిక వర్గంలో పట్టు ఉందా? అంటే ఆయన బీసీ ఫేస్గా చూస్తున్నారా ప్రజలు? ఖచ్చితంగా చూస్తారు సార్. ఇప్పుడు ఆయన బీసీ నాయకుడిగా ఉన్నాయని బీసీ ఫేస్గా చూడకపోతే వేరే రకంగా చూసే అవకాశమే లేదు కదా. అంటే నేనేది ఓటు రాజకీయాలలో మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ అంటే ఓటు బ్యాంకింగ్లో చూస్తే ఇప్పుడు మిగతా మీరే అన్నారు 3 సామాజిక వర్గాలకు 3 ప్రధాన పార్టీలు ప్రాతినిధ్యం వహిస్తున్నట్టుగా ఉన్నాయి. కానీ ఇప్పుడు కాంగ్రెస్కి అటువంటి ఒక బలమైనటువంటి సామాజిక వర్గం లేకపోవడం లోటు కాదా? అంటే సార్ ఇప్పుడు పార్టీ ఓవరాల్గా ఆ కాన్సెప్ట్లో పార్టీ వెనకపడాల. పార్టీ ఓవరాల్గా పార్టీ దెబ్బతిని ఉంది. ఎప్పుడైనా కూడా కొంత మళ్ళీ వెనక రావాలి, మన దగ్గరకు రావాలి అన్నప్పుడు నా దగ్గర బలం ఉంది అంటేనే కొంత వచ్చే. ఇప్పుడు ఈ సామాజిక వర్గాలు ఏదైతే ఉన్నాయో ఆర్థికంగా కానీ లేకపోతే కొంచెం మేధా సంపత్తి కానీ వీళ్ళ దగ్గర కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళకు ముందే వచ్చి లీడర్ని పైకి తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే ఆర్థికంగా ఉన్నమాట వాస్తవం కొన్ని వర్గాలు, కానీ మేధా సంపత్తిలో ఏ వర్గం ఏ వర్గానికి ఇన్ఫీరియర్ కాదు కదా. ఇన్ఫీరియర్ కాదు కానీ బట్ ఆ అవకాశాన్ని అందిపుచ్చుకునే దాంట్లో నేను అనేది, ఒక లీడర్ మనకు ఉన్నప్పుడు ఆ లీడర్ని ఎస్టాబ్లిష్ చేయించే విషయంలో కానీ వాళ్ళు ఒక అడుగు ముందుంటారు. ఈ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఎస్టాబ్లిష్ అయిన తర్వాత వీళ్ళు వెనకాల వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మీరు అడిగారు ఇందాక మీ ఓట్ పర్సంటేజ్ పెంచుకుంటారని, కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది నా ఓట్ పర్సంటేజ్ పెరుగుతుంది అన్నప్పుడు ఖచ్చితంగా బలహీన వర్గాలు మళ్ళీ అప్పుడు మన నాయకుడు ఉన్నాడు అనేది ఆలోచిస్తారు, వాళ్ళు వస్తారు అనే ఆశ మాకుంది.